డ్రగ్స్ సీజ్ చేసి దాచేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సీజ్ చేసిన డ్రగ్స్ లో కొంత మాయం చేసిన ఎస్ఐ వాటిని అమ్ముకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎస్ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల డ్రగ్స్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కొంత డ్రగ్స్ సీజ్ చేశారు. నిందితులను పట్టుకున్న టీంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ కూడా ఉన్నారు. అయితే సీజ్ చేసిన డ్రగ్స్ లో కొంత మాయమైనట్లు గుర్తించిన అధికారులు విచారణ చేపట్టారు. ఎస్ఐ రాజేందర్ కొంత డ్రగ్స్ దాచేసి వాటిని బయట అమ్ముకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ రాజేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో కోర్టు ద్వారా తాత్కాలిక ఊరట పొంది తిరిగి ఉద్యోగంలో చేరారు. ఇప్పుడు మళ్లీ డ్రగ్స్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సైబరాబాద్ డ్రగ్స్ మాయం కేసులో ఎస్ఐ అరెస్ట్ అయ్యాడు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు ఎస్ఐ రాజేందర్ ను అదుపులోకి తీసుకుని ఎన్పిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ నిందితులను పట్టుకున్న టీంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ గా రాజేందర్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఎస్ఐ రాజేందర్ కొంత మాయం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ డ్రగ్స్ ను దాచిపెట్టి అమ్మాలని చూసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజనిర్ధారణ చేసుకున్నారు. దీంతో ఆయనను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. గతంలో రాయదుర్గంలో ఎస్ఐగా పనిచేసిన ఎస్ఐ రాజేందర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికాడు. మరోవైపు సైబరాబాద్ లిమిట్స్ సైబర్ క్రైమ్ తో పాటు మాధవ్పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించాడు. ఒకసారి ఆయన కేసు డీటెయిల్స్ పరిశీలిస్తే సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సైబర్ నేరంలో భాగంగా ముంబై వెళ్లిన రాజేందర్, అక్కడ సైబర్ మోసానికి పాల్పడ్డ నైజీరియాను అరెస్ట్ చేసిన రాజేందర్ ఈ క్రమంలో నైజీరియా వద్దనున్న 1750 గ్రాముల డ్రగ్స్ ను గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకున్న రాజేందర్ ఈ క్రమంలో తన వెంట దాచుకున్న డ్రగ్స్ ను విక్రయించేందుకు ప్రయత్నించిన రాజేందర్ రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు అందిన సమాచారంతో దీంతో రాయదుర్గం పిఎస్ పరిధిలోనే ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేసి 80 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్ విభాగం పోలీసులు వివరించారు. రాయదుర్గం పిఎస్ పోలీసులకు రాజేందర్ అప్పచెప్పిన పోలీసులు రాజేందర్ పై ఎన్పిఎస్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన రాయదుర్గం పోలీసులు గతంలో ఏసీబీకి పట్టుబడ్డ రాజేందర్ ఆ కేసులో సస్పెండ్ అవ్వడంతో హైకోర్టులో స్టే తెచ్చుకుని తిరిగి సైబర్ క్రైమ్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తారు. మొత్తం మీద పోలీసులు ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము డ్రగ్స్ ను రూపుమాపాల డ్రగ్స్ ను నిర్మూలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ విధంగా పాల్పడడం కలకలం రేపుతుంది. చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కోపంగా ఉన్నట్టు మనం ఒకసారి డీసీపీతో నార్కోటిక్ డీసీపీతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.